కొత్త ఏరియా హాస్పిటల్ అధునూతనంగా కట్టారు కాబట్టి ఇక్కడ అన్ని వస్తువులు ఉన్నాయి కావున ఇక్కడ కోవిడ్ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అదే విధంగా కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలని చెప్పేసి ఇయాల పట్టణం ఆధ్వర్యంలో ఇయాల ఒక సూపర్ నెట్ గారి ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది సూపర్ నెట్ గారి ద్వారా ప్రభుత్వానికి మా వినతిని అందించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను పట్నం ప్రయాస సంఘం ఆధ్వర్యంలో భద్రాచలంలో కరోనా సమస్య మీద ప్రభుత్వ ఏరియా సూపరింటెండెంట్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రధానంగా కరోనా నిర్ధారణ పరీక్షా కేంద్రాన్ని భద్రాచలంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే కరోనా వైద్యానికి సంబంధించి కూడా ఆరోగ్యశ్రీలో చేర్చాలని చెప్పి ప్రధాన డిమాండ్ని ఇవాళ ఉంచి ఈ యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం కరోనా పరీక్షలు చేసే దాంట్లో వైఫల్యం చెందింది. విస్తృతంగా కరోనా పరీక్షలు చేయాల్సినటువంటి ప్రభుత్వం ఆ బాధ్యత నుంచి తప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దీనికి సరైనది కాదు. ఖచ్చితంగా కరోనా నిర్ధారణ పరీక్షలు విస్తృతంగా నిర్వహించాలి. ఆ ప్రకారంగానే ఆ విధంగానే కరోనాని నియంత్రించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈరోజు పట్టణంగా మేము ప్రభుత్వాన్ని సూచిస్తూ ఉన్నాం. అదేవిధంగా భద్రాచలం అనేది నాలుగు రాష్ట్రాల కేంద్ర బిందువుగా ఉంది కాబట్టి ఇక్కడికి అనేక మంది ప్రజలు అన్ని రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి ఒరిస్సా నుంచి ఇక్కడికి వచ్చి వ్యాపార లావాదేవీలు చేస్తూ ఉన్నారు. ప్రజలు వస్తూ ఉన్నారు కాబట్టి భద్రాచలంలో ఖచ్చితంగా మరి ఈ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.